హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నారు, మేము ఆశీర్వదింపబడుతున్నాము, ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నామని తెలియచేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈ యొక్క వారం కూడా నాతో మాతో మనందరితో ఆ గొప్ప దేవుడు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, ఆశ్చర్యకరుడా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక వారం మాకు అనుగ్రహించిన దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ బిడ్డలైన వారందరితో నువ్వు మాత్రమే మాట్లాడండి దేవా. ఆశ్చర్యకరుడా, నీ నామాన్ని ఘనపరచుకోనండి, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవా తండ్రి, నీ కార్యం జరిగించుకోనండి ప్రభా. నువ్వు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. నీ కార్యం జరిగించి సర్వోన్నతుడా, కేవలం నీ నామాన్ని ఘనపరుచుకొని నా యొక్క మాటలు కాదు అయ్యా, నీ యొక్క మాటలతో మన నన్ను నింపి వాడుకొనగలరని, నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా దానియేలు 9:14 దానియేలు 9:14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన సమస్త కార్యముల విషయంలో న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను. మరి ఒకసారి చదువుదామండి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయములో న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను. ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశం, యేసయ్య నీకు చెప్పిన మాటలను చాలా సీరియస్గా తీసుకోవాలి. యేసయ్య నీకు నాకు చెప్పిన మాటలను మనము చాలా సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా అంటే ఏంటండి? తీవ్రంగా. మనము ఈ లోకంలో ఒక అధికారి కింద కానీ ఒక మేనేజ్మెంట్ కింద కానీ మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వారు ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు, వారు ఏదైనా ఒక పనిని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ యొక్క పనిని, ఆ యొక్క మాటను మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఆ మాటను చేయడం కోసం, నెరవేర్చడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంతేవిధంగా ఆ సృష్టికర్త అయిన గొప్ప దేవుడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దైవజనుల ద్వారా నీకు నాకు అనేకమైన మాటలు చెప్తారండి కదా. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలను నువ్వు నేను చాలా సీరియస్గా తీసుకుంటే, మనము ఇప్పుడు మనము దేవుడు చెప్తున్న మాటలను సీరియస్గా తీసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క మనం చదివిన వాక్యంలో దానియేలు 9:14 మనం చదివిన వాక్యంలో మనం చూస్తే, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక. అసలు ఏం జరిగింది అండి? దానియేలు ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు అంటే, దానియేలుకు ఒక గ్రంథంలో తెలుసుకుంటాడు ఏంటి అంటే, మేము బానిసలుగా బబులోనికి వచ్చి 70 సంవత్సరాలు ముగించాము, 70 సంవత్సరాలు ముగియబడిన తర్వాత మేము మరణ యెరూషలేముకి వెళ్తాము అన్న విషయాన్ని ఆ గ్రంథంలో తెలుసుకొని, ప్రభా మే అక్కడ
తెలుసుకున్న తర్వాత దానియేలు ఉపవాసంతో గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ఉపవాసంతో దేవుడికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మేము మీ మాట వినలేదు కనుక మీ సమస్త కార్యముల విషయమై న్యాయస్థులవై ఉండి సమయమును కనిపెట్టి మా మీదకి ఈ కీడును రాజేసి ఉన్నావు. కాబట్టి మేము తప్పు చేశాము ప్రభా, మేము మీకు ఈ విరోధంగా మేము పాపము చేశాము. ముఖ్యంగా నీ మాట అయితే మేము ఎవ్వరము వినలేదు. అందుకే ఈ 70 సంవత్సరాలు బబులోనులో మేము బానిసలుగా ఉన్నాము. కాబట్టి మమ్మల్ని క్షమించు ప్రభా, మా యొక్క మొరలను వినండి, త్వరపెట్టండి, మాకు సహాయానికి త్వరగా రండి అని ఆ 9వ అధ్యాయంలో దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మనం ఆ యొక్క దానియేలు నిత్యంగా ఆ యొక్క కాలంలో ఉన్నవారు ఆ యొక్క ప్రవక్తలు చెప్తున్న మాటను సీరియస్గా తీసుకున్నట్లయితే, వారు ఆ మాటను వినినట్లయితే నిజంగా వారు ఆ స్థితిలో ఉండేవారు కాదు. కానీ దానియేలు ఆ యొక్క దేవుడితో చెప్తున్న మాట, మేము నీ మాట వినలేదు కనుక మేము ఈ స్థితిని అనుభవిస్తున్నాము, కాబట్టి మమ్మల్ని క్షమించి మా మొర విను ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. అవును, మనము కూడా దేవుని మాటలను వినాలి. ఆ మాటలను మనం సీరియస్గా తీసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనము కొన్ని కీడులను, కొన్ని ఆశీర్వాదాలను, కొన్ని కీడుల నుంచి తప్పెద్దపడతాము. అంతేకాకుండా గొప్ప ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుడు నీకు చెప్తున్న ఏ మాటని కూడా నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా సీరియస్గా తీసుకోవాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు దేవుడు ఎందుకు మాటలు చెప్తారు? మనం దేవుడి యొక్క మాటలను ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? దేవుడి యొక్క మాటలను మనం నిజంగా అంత సీరియస్గా నిర్లక్ష్యం చేయకుండా తీసుకుంటే, మనము దేవుడి యొక్క మాటలను నిర్లక్ష్యం చేయకుండా తీసుకుంటే మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఏసయ్య నీకు చెప్పిన మాటలను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏసయ్య నీకు నాకు చెప్పిన మాటలను మనము చాలా సీరియస్గా తీసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఏసయ్య మన ప్రార్థనను వింటున్నారు. మరి నువ్వు ఏ దేవుని మాటను వింటున్నావా? మొట్టమొదటిగా ఏసయ్య మన ప్రార్థనను వింటున్నారు. మరి నువ్వు దేవుని మాటను వింటున్నావా? ఇది అండి మన ప్రశ్న. మనము బాధలో, కష్టాల్లో, కన్నీర్లో మనం మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు మన మాట వింటారు. మన మాట విని ఆ ప్రార్థనకు మనకి జవాబిస్తారు. ఆ జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబు ఏ విధంగా ఉంటుందో తెలుసా? కొన్ని షరతుల్ని పెట్టి దేవుడు ఆ జవాబును మనకు అనుగ్రహిస్తారు. దేవుడు నీ మాట విన్నారు, ఆ షరతుల ద్వారా వచ్చిన ఆ జవాబును నువ్వు శాశ్వతంగా జీవితాంతము ఆ జవాబును నువ్వు అనుభవించాలి అంటే ఆ షరతులను పాటించాలి, వాటిని నెరవేర్చాలి. కానీ నువ్వు మాట వినడం లేదు. దేవుడు ఇదే మనకి జ్ఞాపకం చేస్తున్నారు. నేను నీ మొర విని ఆ యొక్క ప్రార్థనకు నేను జవాబు అనుగ్రహించాను కదా, ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించినప్పుడు ఆ షరతులతో కూడిన జవాబును నువ్వు ఆ మాటను నువ్వు వినకుండా జీవిస్తున్నావు అని ఆ గొప్ప దేవాది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన మొరను దేవుడు ఎప్పుడు వింటారండి. కానీ ఆ మనము దేవుడి మాటను వింటున్నామా లేదా, ఆ ప్రార్థన, ఆ షరతులతో కూడిన ఆ జవాబును, ఆ మాటను మనం వింటున్నామా లేదా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. 1వ పాయింట్లో ABCD చూద్దామండి. మొట్టమొదటి పాయింట్, ఏసయ్య నీ మొరను వింటున్నారు, మరి నువ్వు దేవుని మాటను వింటున్నావా? ఏ చూసినట్లయితే నీ ఘోర స్థితిలో నువ్వు చేస్తున్న మొరను దేవుడు వింటున్నారు. నీ ఘోర స్థితిలో నువ్వు నేను చేస్తున్న మొరను దేవుడు వింటున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ యోసేపు ఆ యొక్క ప్రధానిగా ఉన్నప్పుడు, యోసేపు ఆ ప్రధానిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చాలా గొప్పగా వారు జీవించారు. కానీ యోసేపు ఎప్పుడైతే మరణించారో ఆ మరణించిన తర్వాత యోసేపు తెలియని ఒక ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని ఎలడం ప్రారంభించినప్పుడు ఆ ఇశ్రాయేల్ జనాంగానంతటిని, ఇశ్రాయేల్ అంతటిని చూసి వీరు మన మీదకే యుద్ధం చేసేటట్లుగా అంతగా విస్తరించిపోతున్నారని వారి మీద కొంతమందిని అధి
అధికారులు నియమించారు. వారిని కఠినమైన పనులు చేయడానికి వారి మీద కొంతమందిని అధికారులు నియమించి వారు వారి చేత ఆ యొక్క ఫరోకి కొన్ని పట్టణాలు కట్టించేటట్లుగా, అంతేకాకుండా ఇటుకలతో పొలములో వారిని కఠినమైన పనులు చేయించి వారి ప్రాణములను విసిగించేటంతగా వారు కఠినమైన పనులు చేయించుకునేవారు. అప్పుడు దేవుడు ఆ యొక్క కఠినమైన పనుల్లో, ఆ యొక్క కఠినమైన బాధల్లో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తారంటే దేవుడికి మొర పెడతా ఉంటారు. ప్రభా, ఒక్కప్పటి వరకు యోసేపు మాకు అండగా ఉన్నాడయ్యా, కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరు మాకు దిక్కులేరు, మా ఘోర స్థితిలో ఉన్నాము మేము అని మొర పెడతా ఉన్నప్పుడు దేవుడు ఆ ఘోర స్థితిలో వారు పెడుతున్న మొరను, దేవుడు ఆ మొరను విన్నాడు, ఆ మొరను ఆలకించాడు. ఆ మొరను ఆలకించి ఎక్కడ ఉన్న మిద్యాను దేశంలో ఉన్న మోషేను సిద్ధపరిచారు. మనం కూడా అనుకోవచ్చు, ఒకప్పుడు నా స్థితి బాగుంది ప్రభా, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నా అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నాను, నాకు ఎటు నుంచి ఆ ఇస్రాయల్ ప్రజల్లాగా ఎటు నుంచి మాకు సహాయం లేదు, నా అన్నవారు ఎవ్వరూ లేరు ప్రభా అని ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా మొరపెట్టారో నువ్వు కూడా ఆ విధంగానే నువ్వు మొరపెడుతున్నావేమో. ఆ గొప్ప దేవుడు ఈరోజు చెప్తున్న మాట, నీ యొక్క మొరను నేను విన్నాను, నీ యొక్క దీన స్థితిలో, ఘోర స్థితిలో ఆ ప్రాణము విసిగిపోయి ఆ యొక్క కఠినమైన ఆ పనులు వెట్టి చాకరీ చేయించుకుంటున్న ఆ యొక్క సమయంలో దేవుడు ఆ వారి మొరను ఏ విధంగా ఉన్నాడో, ఈ కాలంలో ఏక రీతిగా ఉన్న దేవుడు నీ నా మొరను కూడా విన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఒకటిలో ఏ చూసామండి, నీ ఘోరమైన స్థితిలో నీవు చేస్తున్న మొరను దేవుడు వింటున్నారు. బి చూసినట్లయితే, దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తారు కానీ షరతులు వర్తిస్తాయి. అవును, దేవుడు మన యొక్క ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఇస్తారు, ఆ జవాబు ఎలా ఉంటుందో తెలుసా, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఎలా అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఘోరమైన ప్రాణాలు విసిగి ఉన్న స్థితిలో దేవుడికి మొరపెడతా ఉన్నారు, ప్రభా మాకు సహాయం చేయని మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చారు. ఏ విధంగా సమాధానం ఇచ్చారో రెండు వచనాల్లో మనం చదువుదామండి. నిర్గమాకాండము మూడో అధ్యాయము పదో వచనం. నే కాగా రమ్ము, నేను నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. దేవుడు ఏం చెప్తున్నారు, ఇశ్రాయేలులైన నా ప్రజలను. ఇంకో వచనాన్ని మనం చూద్దామండి, 5వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి, నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. మనం చదివిన 3వ అధ్యాయము 10వ వచనం, 5వ అధ్యాయము 1వ వచనంలో వారి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి మోషేను ఐగుప్తు దేశానికి పంపించారు. కానీ అక్కడ షరతులు పెట్టారు. ఏమిటి ఆ షరతు తెలుసా, నా ప్రజలు మాత్రమే ఐగుప్తు దేశం నుంచి రావాలి, నా జనులు మాత్రమే ఐగుప్తు దేశంలో నుంచి రావాలి, అది షరతు అండి. దేవుడు మన యొక్క ప్రార్థనకు షరతులు పెడతారు, మన యొక్క ప్రార్థనకు జవాబిచ్చేటప్పుడు ఆ షరతులు పెడతారు. ఆ యొక్క కండిషన్స్ కి మనం ఎప్పుడైతే ఆ యొక్క జవాబు, ఆ యొక్క షరతులు పెట్టినప్పుడు ఆ విధంగా మనం ప్రవర్తిస్తామో, మనల్ని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఇక్కడ కూడా దేవుడు స్పష్టంగా ఇశ్రాయేల్ కి చెప్పారు, నా ప్రజలు నా జనము అని. వారు ఏ విధంగా ఆ విధంగానే ప్రవర్తించాలని దేవుడు ఆశిస్తున్నారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు చెప్తున్నారు, నీ యొక్క ప్రార్థనకు నేను జవాబిస్తాను, కానీ కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులు ఏదైతే ఉన్నాయో, ఆ కండిషన్స్, దాని విధంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఆ ఆశీర్వాదాన్ని శాశ్వతంగా అనుభవిస్తావు అని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తున్నారు. 1లో C చూసినట్లయితే, దేవుడు పెట్టిన కండిషన్స్ సీరియస్గా తీసుకోకపోతే కదండి. 1లో C చూస్తే, దేవుడు పెట్టిన కండిషన్స్ ని సీరియస్ గా తీసుకోకపోతే, దేవుడు వారి
వారు ప్రాణం విసికి ఉండగా వారు మొరపెడుతున్నప్పుడు వారి ప్రార్థనకు జవాబిచ్చారు. జవాబు ఎలా ఇచ్చారు? ఒక కండిషన్ పెట్టారు, నా ప్రజలు నా జనము మాత్రమే ఐగుప్తు దేశం నుంచి రావాలి. ఆ యొక్క కండిషన్ దేవుడు పెట్టినప్పుడు దానిని వారు సీరియస్గా తీసుకోకపోతే అసలు మరి ఐగుప్తు దేశం నుంచి ఆయన ప్రజలే కదా వచ్చింది, ఇస్రాయల్ ప్రజలే కదా వచ్చిందని మనం అనుకోవచ్చు. ఒక వచనాన్ని మనం చదువుదామండి, నిర్గమాకాండము 11:37-38 నిర్గమాకాండము 11:37-38. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక గాల్బము 600,000 వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. 38వ వచనంలో మొదట్లో చూడండి, అనేకులైన అన్యజనుల సమూహము. దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇచ్చి ఒక కండిషన్ పెట్టారు, నా ప్రజలు నా జనము మాత్రమే ఐగుప్తు దేశం నుంచి రావాలి అని. కానీ వీరేం చేశారో తెలుసా? ఆ యొక్క కండిషన్ని వారు సీరియస్గా తీసుకోకుండా వారితో పాటు అనేకమైన అన్యజనుల సమూహము, అంటే ఐగుప్తు ప్రజల్ని కూడా వారు ఇస్రాయల్ ప్రాంతమును ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయల్ వారితో వారు బయటకు తీసుకొచ్చారు. చూసారా వారు ఎంతగా దేవుడి యొక్క ఆ యొక్క కండిషన్ను సీరియస్గా తీసుకోకుండా, దేవుడు చెప్పిన మాటను వారు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? వారు వారు 3 రోజులు వారు ప్రయాణమైపోవాలి. 3 రోజులు వారు ప్రయాణం చేసి ఆ యొక్క అరణ్యంలో దేవుడికి బలి అర్పించాలి, ఉత్సాహం చేయాలి, ఉత్సవం చేయాలి. కానీ 3 రోజుల ప్రయాణాన్ని దేవుడు వారు దేవుడు చెప్పిన మాటను వారు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల 40 సంవత్సరాలు వారు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ 40 సంవత్సరాలు మనం చూస్తే ఎవరైతే వారితో అన్యజనులు వచ్చారో వారి యొక్క ప్రభావం వారి మీద ఉంది. ప్రతి దానికి దేవుని కార్యాలు వారు కళ్ళారా చూస్తూ కూడా, ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వడం, బండ నుంచి నీళ్లు రావడం, మన్నాను ప్రతిరోజు తింటూ కూడా, దేవుడి కార్యాలు ప్రతిరోజు అనుభవిస్తూ కళ్ళారా చూస్తూ కూడా వారు వారి యొక్క ప్రభావం వారి మీద ఉండి ప్రతి దానికి దేవుడి మీద మోషే మీద సణుగుతూ ఉండేవారు. ఎంత భయంకరమైన విషయం తెలుసా? 3 రోజులు వెళ్లాల్సిన ఆ యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. మనము కూడా దేవుడు చెప్పిన మాటను మనం సీరియస్గా తీసుకోకపోతే మన యొక్క ఆశీర్వాదం ఆలస్యమవుతుంది, మన యొక్క ఆశీర్వాదం మనము త్వరగా పొందుకోలేం. ఎంత అండి 3 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? అన్యజనుల్ని తీసుకురావడం ఏంటి? వారు 10 తెగుళ్ళు వాళ్ళు కళ్ళారా అక్కడ ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాన్ని కళ్ళారా చూశారు కదా. అయినా కూడా ఆ 430 సంవత్సరాల తర్వాత బయటికి వస్తున్నప్పుడు అన్యజనులను ఐగుప్తు ప్రజల్ని కూడా వారు తీసుకొని వచ్చారు. దేవుడు చెప్పిన మాటను మనం సీరియస్గా తీసుకోకపోతే మన ఆశీర్వాదం చాలా ఆలస్యమవుతుంది. 1:D చూసినట్లయితే దేవుడి మాట వినకపోతే మనం ఏం కోల్పోతాము? అవును కదా, వారు దేవుడి మాటను సీరియస్గా తీసుకోలేదు, దేవుడి మాటను వారు వినలేదు, వారు ఏం కోల్పోయారు? అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు ఐగుప్తు దేశంలో వీరు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు, కానాను దేశానికి పాలు తేనెలు పోహించు దేశానికి వీరందరూ వెళ్తున్నారు అని వారు బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలోనే వారందరూ రాలిపోయారు. ఎందుకు అంటే వారు మాట వినకపోవడం వల్ల 20 సంవత్సరాల కంటే తక్కువ వారు మాత్రమే, అంతేకాకుండా యెహోషువా కాలేబు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. కానీ ఎవరైతే ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. దేవుడి మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మనం వాగ్దానాన్ని అనుభవించలేం. వాగ్దానం కలిగి ఉన్నారు వాళ్ళు, కానీ ఆ వాగ్దానాన్ని వారు అనుభవించకుండానే మార్గ మధ్యంలో అరణ్యంలో వారందరూ రాలిపోయారు. చూసారా,
మన దేవుడు ఎటువంటి దేవుడు, మన మాటను, దేవుడి యొక్క మాటను, దేవుడు మన యొక్క మాటను వింటున్నారు, మనము ఆయన మాటను వింటున్నామా లేదా అని ఆ ఈ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. మనం చూస్తే మొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే దేవుడు నీ దీనస్థితిలో పెడుతున్న మొరను దేవుడు వింటున్నారు. రెండవదిగా చూస్తే బి చూస్తే నీ ప్రార్థనకు జవాబిస్తారు, షరతులు వర్తిస్తాయి. సి చూసినట్లయితే దేవుడు పెట్టిన కండిషన్ని సీరియస్ గా తీసుకోవాలి. డి చూసినట్లయితే దేవుడి మాటలు వినకపోతే ఏం కోల్పోతాం, వాగ్దానాన్ని అనుభవించలేము. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు ఏది చెప్తే అది చేయాలి అంతే. అవునండి, మన దేవుడు మనము ఏది చెప్తే అది చేస్తే మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. నువ్వు దానికి ఏది కూడా చేర్చకూడదు, నువ్వు దానిలో నుంచి ఏది కూడా తీసివేయకుండా, ఏది కూడా చేర్చకుండా దేవుడు ఏది చెప్పాడో అది చేయడానికి నువ్వు ప్రయత్నిస్తే అది చాలండి. నువ్వు ఇప్పుడు ఆశీర్వదింపబడమే కాదు, తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అందుకే మలాకీ 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను. అవును, దేవుడు ఇప్పుడు నీకు ఒక మాటను చెప్తున్నారు, ఆ మాటను నువ్వు ఏం చేయాలంటే ఏది దేవుడు ఏది చెప్తే అది చేస్తే. ఇప్పుడు నీకు మాట చెప్పిన దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటకు లోబడినందుకు నేను బహు గొప్పగా దేవుడు కాపాడతాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు నేను ఆ మాటలో కొన్ని చేర్చడం, నీ యొక్క జ్ఞానంతో కొన్ని పనులు చేయడం వల్ల చాలా ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ఒక వ్యక్తి జీవితం ద్వారా ఏబీసీ పాయింట్స్ చూద్దామండి. 2 చూసినట్లయితే దేవుడు చెప్పిన దానికి నీ జ్ఞానంతో ఏది చేర్చకూడదు. మరొకసారి చెప్తానండి, ఏ చూసినట్లయితే దేవుడు చెప్పిన దానికి నీ జ్ఞానంతో ఏది చేర్చకూడదు. ఆదికాండము 12 స్పష్టంగా దేవుడు అబ్రహాముకి చెప్పారు ఏమని అంటే, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశమును విడిచి నేను చూపించు దేశానికి రావాలి, నీ సంతానం వల్ల సమస్తమైన భూజనులందరూ ఆశీర్వదింపబడతారు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు, నువ్వు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా. ఈ యొక్క ఆశీర్వాదంతో దేవుడు ఆ యొక్క అబ్రహామును ఆ దేశం నుంచి రమ్మని చెప్పారు. ఏం చెప్పారు, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా అండి, ఆదికాండము 12:3 ఆదికాండము 12:4 మనం చూసినట్లయితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. దేవుడు స్పష్టంగా చెప్పారు ఏమని, నీ బంధువులను, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశమును వదిలేసి రావాలి. కానీ తన జ్ఞానంతో లోతును కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు, తన యొక్క బంధువుల్ని కూడా వెంటబెట్టుకుని వెళ్ళారు. మనము కూడా దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు మన జ్ఞానంతో ఏది ఆ యొక్క చెప్పిన దానిలో చేర్చకూడదండి. మనం ఎప్పుడు కూడా మనం చెప్పిన, దేవుడు చెప్పిన దానికి మన జ్ఞానంతో ఏదైనా చేర్చామా, మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. చాలా ఆశీర్వాదం, ఒక గొప్ప ఆశీర్వాదంతో బయలుదేరిన అబ్రహాము ఆ ఆశీర్వాదాన్ని త్వరగా చూడలేకపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన దానిని తన జ్ఞానంతో కొంత చేర్చాడు కాబట్టి. 2 చూసినట్లయితే దేవుడు చెప్పింది కాకుండా నీ సొంత నిర్ణయం తీసుకుంటే అవమానం వస్తుంది. దేవుడు చెప్పింది కాకుండా నీ సొంత నిర్ణయం తీసుకుంటే అవమానం వస్తుంది. అవును, మనము దేవుడు చెప్పిన దానికి మన సొంత నిర్ణయాలతో మనము ముందుకు వెళ్తా ఉంటే భయంకరమైన అవమానాన్ని ఎదుర్కోవాలి. దేవుడు చెప్పారు, చెప్పినప్పుడు ఆ హారానులో ఉన్నప్పుడు ఆ అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాము ఎక్కడికి వచ్చారంటే షేకేమికి వచ్చారు, షేకేమి తర్వాత బేతేలుకి వచ్చారు, బేతేలు తర్వాత హాయికి వచ్చారు. ఎవరెవరండి, శారా, అబ్రాము, లోతు, వీరందరూ వచ్చిన తర్వాత అక్కడ వారు ఇంకా ప్రయాణమవుతూ, హాయి నుంచి ప్రయాణమవుతూ ఉన్నప్పుడు వారికి ఆ యొక్క పట్టణంలో, ఆ ప్రాంతంలో కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చినప్పుడు ఎవరిని అడగాలండి, ఎవరు వెళ్ళమంటే అబ్రహాము ప్రయాణం కొనసాగించారు, దేవుడు వెళ్ళమంటే కదా. కానీ అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా, తన సొంత అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడో తెలుసా, ఆ తన సొంత నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు.
ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన అక్కడ అబ్రాము ఏం జరిగిందంటే, తన యొక్క భార్య అయిన శారాను చూసి, నువ్వు నీ చక్కని దానివి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని తను చెల్లి అని తన సహోదరుని చెప్పినప్పుడు, ఫరో ఆ యొక్క శారాన్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ శారాన్ని బట్టి ఫరో కుటుంబస్తులందరికీ దేవుడు మహావేదనను కలగచేస్తాడు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నువ్వు నాకు చేసినదేమిటి, ఈమె నీ భార్య కదా, నువ్వు నాకు ఈ విధంగా చెప్పావేంటి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తన యొక్క సేవకులందరికీ ఫరో ఆజ్ఞాపించినందున వారు అబ్రహాముకు కలిగిన సమస్తాన్ని పంపివేశారంట. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మనము ఒక అతిథులు మన ఇంటికి వస్తే ఏ విధంగా ఉంటుందండి, త్వరగా వెళ్ళిపోండి, ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు అని వారిని బలవంతంగా పంపిస్తే వారికి ఎంత అవమానం కలుగుతుంది. అదే అబ్రహాము కలిగింది. ఐగుప్తు దేశంలో వారందరూ బలవంతంగా అబ్రహాంని పంపివేశారు. పంపివేసిన తర్వాత మరలా ఎక్కడైతే హాయి పట్టణానికి వచ్చారో మరలా అక్కడికే హాయి పట్టణానికి వచ్చారు. అక్కడ కొన్ని రోజులు జీవించిన తర్వాత లోతు యొక్క పశువులకు అబ్రహాము యొక్క పశువులకు ఆ యొక్క గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వారు సపరేట్ అయిపోతారు. చూసారా అండి, మనము మన యొక్క సొంత జ్ఞానంతో మనము దేవుడు చెప్పింది కాకుండా మన సొంత జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటే అబ్రహాముకు అవమానం ఎదురైంది. రెండులో సి చూసినట్లయితే, దేవుడు ఏది చెప్తే అది చెయ్యకపోతే దేవుడు మౌనంగా ఉంటారు. బా, దేవుడు ఏది చెప్తే అది చెయ్యకపోతే దేవుడు మౌనంగా ఉంటారా? అవునండి. అబ్రహాము ఆ యొక్క లోతు వారు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, వారు అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు, కానీ ఎప్పుడైతే లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు మాట్లాడతారు. ఒక వచనాన్ని మనం చూద్దామండి, ఆదికాండము 13:14. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, చూసారా యెహోవా, అక్కడ చూసినట్లయితే లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ కరువులో మాట్లాడలేదు, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేదు, కానీ ఎప్పుడైతే అబ్రహాముని లోతు విడిచిపోయిన తరువాత దేవుడు మాట్లాడుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏది చెప్తే అది చేయాలి. చివరిగా మూడవదిగా చూసినట్లయితే, దేవుడి మాటలను నువ్వు సీరియస్గా తీసుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అవునండి, మనము దేవుడి యొక్క మాటలను మనము సీరియస్గా తీసుకున్నట్లయితే, మనం దేవుడి యొక్క మాటలను మనం సీరియస్గా తీసుకుంటే దేవుడు విడిచిపెట్టాడు. నోవాహు దేవుడు చెప్పారు, నోవాహుకి ఏమని చెప్పారంటే, నోవాహు నువ్వు ఓడని కట్టాలి, అంతేకాకుండా వర్షం వస్తుంది, 40 రోజులు 40 రాత్రులు వర్షం వస్తుంది. ఈ రెండు మాటలే దేవుడు చెప్పారండి నోవాహుకి. ఆ నోవాహు ఆ రెండు మాటలను ఎంతో సీరియస్గా, ఎన్ని సంవత్సరాలు తెలుసా, 120 సంవత్సరాలు ఆ మాటలను సీరియస్గా తీసుకున్నారు. జలప్రళయం తరువాత నోవాహు కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. మనము కూడా దేవుడు ఏదైతే నీకు వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, ప్రార్థనలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఏ మాట అయితే నీకు చెప్తున్నారో ఆ మాటను నువ్వు సీరియస్గా తీసుకుంటావా, దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు అని సెలవిస్తున్నారు. ఈ అబ్బాయిని వదిలే, ఈ అమ్మాయిని వదిలే, నీ జీవితంలో ఈ విధంగా ఉండు, ఈ విధంగా నీ జీవితాన్ని కొనసాగించుకో అని నువ్వు దేవుడు ఎప్పుడైతే నీకు మాటలు చెప్తా ఉన్నారో ఆ మాటను నువ్వు చాలా సీరియస్గా తీసుకొని, ఒక గొప్ప సృష్టికర్త నాతో మాట్లాడుతున్నారు, అక్కడున్న దైవజనులు కాదు, అక్కడున్న మనుషులు కాదు, నాతో దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ మాటను సీరియస్గా తీసుకుంటానని నువ్వు ఎప్పుడైతే ఆ మాటకు విలువిచ్చి అది నెరవేర్చడం కోసం ప్రయత్నాలు చేస్తావో, నోవాహుకులాగా దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు, విడిచిపెట్టడండి. విన్నారు కదా, దేవుడు నీకు చెప్తున్న మాటలను నువ్వు సీరియస్గా తీసుకోవాలి అని ఈరోజు దేవుడు అబ్రహాము జీవితం ద్వారా, ఇస్రాయేల్ ప్రజల ద్వారా, నోవాహు జీవితం ద్వారా మనందరికీ జ్ఞాపకం చేశారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా, మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే నీ బిడ్డలు ప్రభా ఎన్నో రోజుల నుంచి, తండ్రి నా జీవితంలో ఆశీర్వాదం లేదే, నేను నిన్ను కలిగి ఉన్నాను అనుకుంటున్నామేమో,
ప్రభా పరిపూర్ణంగా నీ మాటలను మేము సీరియస్గా తీసుకోవట్లేదయ్యా. ఇంకా చెప్పాలంటే నీ నామానికి అవమానకరంగా మేమున్నాము తండ్రి, మమ్మల్ని క్షమించండి. సర్వశక్తిమంతుడా తండ్రి, నీ యొక్క మాటలను మేము సీరియస్గా తీసుకొని ప్రభా ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి మేము వెళ్ళడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నింపండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి సర్వశక్తిమంతుడా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి నీ నామ మహిమార్థము కార్యం జరిగించి కేవలం నువ్వే తోడేయండి, నడిపించు దేవా. నీ కృపతో వర్ధిల్లింప చేయండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి సర్వశక్తిమంతుడా. నాతో నా మాతో మా అందరితో మాట్లాడిన దేవా, ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే మాటలు చెప్తావో వాటిని సీరియస్గా తీసుకొని ఆ సృష్టికర్త మాత్రమే నాకు చెప్తున్నారని సీరియస్గా తీసుకొని మేము నీలో నిలబడడానికి మాకు సహాయమును దయచేసి నీ కృపతో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే అనేక మంది నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడి యొక్క మాటలను మనం సీరియస్గా తీసుకున్నట్లయితే మనం ఈ లోకంలో ఏ విషయంలో సిగ్గుపరచబడక్కర్లేదండి. కొన్ని సంవత్సరాల తర్వాత అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా మనల్ని చెయ్యడం కోసమే ఆ గొప్ప దేవుడు ఈరోజే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి నీతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలను నువ్వు సీరియస్గా తీసుకోవాలి. ఏ విధంగా అయితే అబ్రహాము, ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలు వారి మధ్యలో తప్పులు చేసే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారో ఆ విధంగా కాకుండా దేవుడి యొక్క మాటలను మనం సీరియస్గా తీసుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు మనల్ని దీవించురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.